పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్య నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే చాలా రోజుల తర్వాత ఆల్ టైమ్ బెస్ట్ కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప శుభ ఫలితాలను మకర రాశిలో జన్మించినటువంటి వారు పొందబోతున్నారు. దానికి కారణం ఏమిటంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితులలో ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి లేదు. మరి ఇంత గొప్ప ఫలితాలు మకర రాశిలో జన్మించినటువంటి అందరికీ వర్తిస్తాయా అంటే ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు విద్య, ఉద్యోగ, వివాహ, రకరకాలైన సమస్యలతో బాధపడుతున్నారు, దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. అసలు ప్రస్తుతం మకర రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు, కారణం ఏమిటో చూస్తే మకర రాశికి ఇంకా ఏళ్ళనాటి ప్రభావం అయితే జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా గ్రహాలన్నీ పొందికగా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఆ రకంగా ఉన్నాయి. ఉదాహరణ కనుక తీసుకుంటే రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. రాశ్యాధిపతి యొక్క 2వ స్థాన సంచారం ధనయోగానికి కారణమవుతుంది. మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. జనాకర్షణ పెరుగుతుంది. కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ పెంచుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి లోటుపాట్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని సవరించడం కోసం ప్రయత్నిస్తారు. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. అన్నీ బాగున్నప్పటికీ చంద్రుడిలో ఒక మచ్చ కనిపిస్తున్నట్టుగా మకర రాశి వారికి కొద్దిగా ఒక 3-4% ప్రతికూలత ఎక్కడ జరుగుతుందంటే మీ రాశికి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. యోగకారకమే కానీ రాహువుతో కలిసి ఉన్నాడు. కుజరాహుగ్రహాల యొక్క కలయిక అంత సంఘర్షణను, గ్రహ యుద్ధాన్ని కలిగిస్తుంది. 3వ స్థానం అంటే ధైర్యస్థానం, పరాక్రమ స్థానం, విక్రమ స్థానం, సోదర స్థానం, పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానంలో కుజుడు రాహుతో కలిసినప్పుడు కొన్ని మాయలకు లోను కావాల్సి వస్తుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసేటటువంటి విధంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మిత్రులతోటి కానీ సోదరులతోటి కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు కలిగించే సందర్భాలు కలుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన సమస్యలు కలుగుతూ ఉంటాయి. రావాల్సినటువంటి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు రావాల్సిన లాభం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా చేస్తాడు. సాహస కార్యాలు చేసేటటువంటి విధంగా చేస్తాడు. ధైర్యమే ఊపిరిగా, ధైర్యమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు వెళ్తారు. తద్వారా సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని కూడా మకర రాశి వారు పొందుతారు. ఇంకా మీ రాశికి 4వ స్థానంలో ఎవరు సంచరిస్తున్నారంటే బుధుడు సంచరిస్తున్నాడు. ఈ చతుర్థం అంటే విద్యాస్థానం, గృహస్థానం, సుఖస్థానం, మాతృస్థానం. ఈ 4వ స్థానంలో బుధుడి యొక్క సంచారము విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యల నిమిత్తాన్ని కూడా దూరం చేస్తుంది. సన్నిహితులందరినీ కూడా బాగా దగ్గర చేస్తుంది. శ్రేయభిలాషుల యొక్క సూచనలు, సలహాలు పాటించేటటువంటి విధంగా చేస్తుంది. కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు వచ్చేటటువంటి విధంగా చేస్తుంది. ఇలా అది మాత్రమే కాకుండా ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించేటటువంటి విధంగా చేస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, జర్నలిజంలో ఉన్నవారు కానీ, ఆస్ట్రాలజీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇక్కడ కలిగిస్తుంది బుధుడు చతుర్థంలో ఉన్న కారణం చేత. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆందోళన కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిగిలినటువంటి గ్రహాలను కనుక తీసుకుంటే మనకు 5వ స్థానంలో
గురుడున్నాడు. పంచమంలో రవిశుక్ర గ్రహాలు కూడా ఉన్నాయి. పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క కారణం చేత అష్టమాధిపతి అయినటువంటి రవి మీ లగ్నానికి, మీ రాశికి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. పూర్వ పుణ్యం అనేటటువంటిది పెరుగుతుంది. మనము గతంలో ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న మంచి పని కనుక చేస్తుంటే ఆ మంచికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి ఫలితం ఇక్కడ ఈ రాశిలో ఇక్కడ మీకు ఈ మాసం ద్వితీయ పక్షంలో కనిపిస్తుంది. పంచమ స్థానంలో శుక్రుడు విశేషమైనటువంటి యోగ కారకుడు. మకర రాశికి దశమ స్థానాధిపతి కూడా శుక్రుడే. దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు పంచమస్థానంలో స్వక్షేత్రంలో సంచరించేటప్పుడు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొంది ఉన్నారో ఆ ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత మకర రాశి వారికి కలుగుతుంది, కలగబోతుంది అని చెప్పాలి. అష్టమస్థానాధిపతి అయిన రవి కూడా మీ రాశికి ఎక్కడ ఉన్నాడు అంటే పంచమంలోనే ఉన్నాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ అనేటటువంటివి కూడా ఇక్కడ మకర రాశి వారికి జనరేట్ అవుతాయి. చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, అన్ని రకాలుగా ఆనందంగా ఉంటుంది. మరి డేవైజ్గా పరిశీలిస్తే వీరికి ఎలా ఉండబోతుంది అంటే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ 4:04 వరకు ఉన్న సమయం బిగినింగ్ ప్రారంభంలోనే కొంచెం స్పీడ్ బ్రేకర్స్తో ప్రారంభమవుతుంది. ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది, ఆర్థికంగా రావాల్సినటువంటిది 16-17 తారీఖుల్లో రావాల్సినటువంటి అమౌంట్స్ అనేటటువంటివి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా మనశ్శాంతి కలిగించేటటువంటి సన్నివేశాలు తగ్గిపోతూ ఉంటాయి, అశాంతి కలిగించే సందర్భాలు పెరిగిపోతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ 2 రోజులు మాత్రమే. తరువాత 18వ తేదీ ఉదయం 4:04 నుంచి 20వ తేదీ సాయంత్రం 4:30 వరకు ఉండేటటువంటి సమయంలో మనస్సులు ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరుగుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు ఈ రోజులలో కనుక మీ ప్రయత్నం మొదలుపెట్టినట్లయితే సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఎలాంటి ప్రయత్నమైనా, అది ఉద్యోగ ప్రయత్నమైనా, వ్యాపార ప్రయత్నమైనా, వివాహ ప్రయత్నమైనా, సంతానానికి సంబంధించిన ప్రయత్నమైనా, ఎలాంటి ప్రయత్నమైనా, గృహయోగానికి సంబంధించిన ప్రయత్నమైనా, ఏ ప్రయత్నమైనా సరే సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలిగించేటటువంటి రోజులు ఆ 3 రోజులు. కాబట్టి ఆ 3 రోజుల్లో చేయవలసిన పనులు చక్కగా చేయండి. 20వ తేదీ సాయంత్రం 4:31 నుంచి 22వ తేదీ రాత్రి 2:53 వరకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా శుభవార్తలు వింటారు. దూరమైపోయినటువంటివన్నీ కూడా దగ్గర అవుతాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం అని చెప్పాలి. 22వ తేదీ రాత్రి 2:53 నుంచి 25వ తేదీ వరకు నిర్ణయం లోపం జరుగుతుంది. కొన్ని అవకాశాలు చేతిదాకా వచ్చినప్పటికీ వాటిని అందుకోవటంలో ఆలస్యం కలుగుతుంది. నిర్ణయ లోపం వలన కొన్ని ముఖ్యమైన అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. 25వ తేదీ ఉదయం 10:36 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:30 వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలం. కుటుంబ పరంగా ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఎలా ఉన్నారు, భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నాడు, సంతానం ఎలా ఉంది, వారి చదువు ఏంటి, వారి ఉద్యోగం ఏంటి, వారి యొక్క అంటే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఏంటి, ఇట్లాంటి విషయాల మీద అసలు గృహంలో ఏమున్నాయి, ఏమి లేవు, ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. లేకపోతే గృహ సంబంధమైన విషయాలు చికాక్గా మారుతాయి. ఇక 27వ తేదీ సాయంత్రం 4:30 నుంచి 31వ తేదీ వరకున్న సమయం అంతా కూడా మకర రాశి వారు బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.